Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఆ సీనియర్ నేతకు పొగ వరుస వైఫల్యాలతో టీడీపీలో అంతర్గత కుమ్మలాటలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికలలో మిగిలిపోయిన చోట్ల కూడా ఎలక్షన్ పూర్తవడం, అందులోనూ టీడీపీకి పరాజయమే ఎదురు కావడంతో పార్టీ మరింతగా ఆలోచనలో పడింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా మున్సిపాలిటీని టీడీపీ చేజిక్కించుకోకపోవడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి ఉదాహరణ. ఇక ఇందులో మరో విశేషం ఏంటంటే, నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 స్థానాలలో ఒకటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోవడం. దీంతో ఆ జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఒక్కొక్కరిని తీవ్రంగా మందలించారని తెలుస్తోంది. జిల్లా సీనియర్ నేత పరిస్థితి ఏంటి? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డిపై ఆయనకు అంత గురి ఉంది. అయితే ఇటీవల కొంతమంది జిల్లాలో ఆయన్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా సోమిరెడ్డి గురించి చంద్రబాబుకి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని ఓ వర్గం నేతలు సోమిరెడ్డిపై కావాలనే ఇలాంటి ఫిర్యాదులు చేయించారని, కార్పొరేషన్ ఎన్నికలలో ఓటమికే సోమిరెడ్డిని కూడా బాధ్యులు చేయాలని చూసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రివ్యూ మీటింగ్ తర్వాత ముగ్గురు నాయకులపై చంద్రబాబు వేటు వేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై కూడా ఆయన దృష్టి పెట్టారట. అయితే కొంతమంది కావాలనే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని, సస్పెండ్ అయిన నేతలు సోమిరెడ్డికి మద్దతుగా నిలవడం విశేషం. పోనీ సోమిరెడ్డిని కాదనుకుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో బలమైన నేత దొరకడం కష్టం. రోజురోజుకి పార్టీని వదిలిపెట్టి వెళ్లేవారే కానీ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఓటమిలో కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్న సోమిరెడ్డిని చంద్రబాబు పల్లెత్తుమాట కూడా అనే అవకాశం లేదంటున్నారు. అయితే కొంతమంది కావాలనే ఆయనకు పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.